సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాకీ షుగ్ గేమింగ్. నా గిల్లో నుంచి అయితే ఒకరు 1v1 నాతో ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. సో చూద్దాం. హలో రెబల్, ఏంది ఛాలెంజ్ అంటున్నావు? నేను తెలుసు కదా నీకు, నేను ఎవరితో 1v1, నేను నీకు తెలుసు కదా. ఇప్పుడు నీతో ఆడాలా? నేను గెలిచూపియాలా? గెలిస్తే నాకేంటి? ఓకే ఛాలెంజ్ డన్. ఈ ఛాలెంజ్ డన్. చూద్దాంలే ఎవరు లెజెండ్ చూద్దాంలే. వస్తుంది వస్తుంది. బాట్గాడేదో అన్నీ వన్ ఆడతారట రాక. చూద్దాం, ట్రై చేస్తా, కొట్టేస్తా అని చెప్పలేను. వీరు సేమ్ బండి లేచాడు. కనెక్ట్ అయింది బ్రో, భయంకరంగా కనెక్ట్ అయింది. ఇదే నట్టున్నాడు బాట్ కూడా. నాతో నేను ఆడతాను. ఓపెన్ తెప్పిస్తున్నాడు రైట్ నాకు. ఇప్పుడు నా జాబ్లో బాబా స్విచ్చింగ్ బలయ్య ఆస్తున్నాను. స్విచ్చింగ్ ఉరి మిస్రా, ఉరి మన మిస్. మూమెంట్ అంతకు రాదు, ఏదో ఒక రాళ్ళం. కొడుకులు వచ్చారు అక్కడ, వచ్చాడు పెద్ద పోటుకాలలాగా ఒకడు. బ్యాక్గ్రౌండ్ మా తమ్ముడు కూర్చుంటే డామేజ్ ఇచ్చాడు. రే మిస్రా, లెంత్ ఎక్కువైపోద్ది. మిస్ అయ్యాడు రా నా చేతిలో. పడే షాట్లు భయంకరంగా పడతాయి, ఇప్పుడు చూస్తా ఉండు. మూతి మీద పడతాయి షాట్లు. ఇచ్చేడు విత పోటగాడు నాలాగా భయంకరంగా మూతి మీద పడతాయి ఒక్కొక్క షాట్ ఇప్పుడు. అరే మిస్రా, మిస్ అయిపోతాయరా షాట్లు. వేసుకోండిరా పీచి. బిర్యానీ బాగుండాలక్క, దమ్ మదిరి పోల. వచ్చాడు విత పోర్టుగాల్ లాగా అవన్నీ కొని ఆడతా అని చెప్పి మూతి మీద కొట్టికే వచ్చాడు కొడుకులు. బాగాలేదు, పెద్ద లెజెండ్ అయినా ఫీల్ అయిపోతుంటాడు కొడుకు. దాంట్లో వల్ల కరెక్ట్ పనిష్మెంట్ ఏంది. హలో రెబలు, సారీ లెజెండ్ గారు ఉన్నారా? లెజెండ్ గారు చెప్పు బ్రో. హలో లెజెండ్ గారు, ఏమైంది బ్రో? బ్రో ట్రిపుల్ నైన్ వచ్చింది బ్రో. బ్రో నేను ఇంకా
చెప్పాలంటే నిజం చెప్పాలంటే రూమ్ ఆడాలి, రూమ్లో తేలవాలి ఈ పంచాయతీ. కట్ నాకు అంతగా ప్రాక్టీస్ లేదు కాబట్టి నేను క్రాఫ్ట్ ల్యాండ్లో క్లోజ్ చేశా. నేను మ్యాక్సిమమ్ 3-4 మంత్స్లో ప్రాక్టీస్ అయిపోయి నీతోనే మళ్ళా 1v1 నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఇది. నువ్వు నాకు రివెంజ్ ఛాలెంజ్ ఇవ్వు, నేను మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్ ప్లాన్ చేస్తా. బట్ అది కూడా 1v1 రూమ్లో 7 రౌండ్స్ ఉంటాయి మొత్తం. ఈ రౌండ్స్ అవి 5 రౌండ్స్లో అయిపోయింది అదే. ఓకే ఈసారి పక్క రూమ్ ఆడదాం, గుర్తుపెట్టుకో. గిల్ అవ్వ నువ్వు, నీకంటూ నువ్వు లెజెండ్ ఫీల్ అయిపోకు. గిల్లో ఉన్న వాళ్ళు కూడా నీలాంటి ప్లేయర్సే. సో అంతగా ఉంటే ప్రాక్టీస్ చేయి, వాళ్ళందరూ డిఫీట్ చేయి, నువ్వు లెజెండ్ అవ్వు. నీ మీదనే వీడియోస్ నేను చేస్తా, ఓకేనా బ్రో? గుర్తుపెట్టుకో. ఓకే బ్రో, చాలా బాగా ఆడావు, ఇంకా ప్రాక్టీస్ చేయి, సెట్ అయిపోద్ది. చలో మచ్చాస్ చూస్తున్నారు కదా వీడియో అయితే, ఇదన్నమాట మన వీడియో అయితే. నాకు రూమ్స్ ప్రాక్టీస్ లేదనమాట. నేను నిజం చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్ మౌస్ రైట్ హ్యాండ్ కీబోర్డ్ అనమాట. సో నేను చాలా ఆపోజిట్ అనమాట. సో అందుకనే వచ్చినంత ప్రాక్టీస్ నేను క్రాఫ్ట్ ల్యాండ్లో చూపించాను మ్యాక్స్ టు మ్యాక్స్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నా. అండ్ లైకులు కొట్టండి, కామెంట్ చేయండి, మీ లైక్ ఎడిటింగ్ కామెంట్ చేయండి, ఆ గేమ్ ప్లేన్ కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ పెట్టండి, మర్చిపోకండి. థ్యాంక్స్ మచా, థ్యాంక్స్ జాయినింగ్ టు ద వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దామా. సెండ్ ఆఫ్.